ఇన్వెస్టర్ల డిమాండ్ కంటే మార్కెట్లో సప్లై ఎక్కువ ఉన్నప్పుడు దానిని బేర్ మార్కెట్ అంటారు. లోకల్ హై నుండి 20% డ్రాప్ వస్తే అప్పుడు ఆ యాసెట్ క్లాస్ బేర్ మార్కెట్ టెరిటరీలో ఎంటర్ అయ్యింది అనేది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. చాలా మటుకు బేర్ మార్కెట్స్ మైక్రో ఎకనామిక్ స్ట్రెస్ కండిషన్స్ వల్ల వస్తాయి. ఇవి వార్, హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఇన్ఫ్లేషన్ లాంటివి. ఇలా అయినప్పుడు ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలని డిసైడ్ అయినప్పుడల్లా సెల్ ప్రెషర్ పెరుగుతుంది. డౌన్వర్డ్ సెల్ ప్రెషర్ ఒకటే కాదు బేర్ మార్కెట్ అంటే. బేర్ మార్కెట్లు ఫియర్, అన్సర్టనిటీ అండ్ డౌట్ని క్రియేట్ చేస్తాయి. క్రిప్టో బేర్ మార్కెట్లో బిట్కాయిన్ అండ్ ఆల్కాయిన్ల ప్రైసెస్ వాటి రీసెంట్ హై నుంచి షార్ప్గా డిక్లైన్ అవుతాయి అండ్ ఈ డౌన్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బేర్ మార్కెట్ టైంలో మీడియా కవరేజ్ కూడా తక్కువ ఉంటుంది, అది కూడా నెగిటివ్ న్యూసే ఉంటుంది. వాస్తవానికి బుల్ మార్కెట్ టు బేర్ మార్కెట్ చేంజ్ని ఇండికేట్ చేయడానికి ఒక సింగిల్ ఇండికేటర్ అనేది లేదు. ఇన్వెస్టర్లు రీసెంట్ డౌన్ ట్రెండ్ని నిజమైన బేర్ మార్కెట్ అని గుర్తించడానికి ఒక్కోసారి వీక్స్ లేదా మంత్స్ కూడా పట్టచ్చు. అయినప్పటికీ క్రిప్టో బేర్ మార్కెట్లో ఆఫ్టెన్గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. లోవర్ హైస్ అండ్ లోస్. క్రిప్టో బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రైస్ డ్రాప్స్ గమనించవచ్చు. క్రిప్టో బ్రీఫ్గా రికవరీ చేస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా దాని ప్రైసెస్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ పాయింట్స్ని బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతాయి. వేరే వేరే టైం ఫ్రేమ్స్లో లోవర్ హైస్ అండ్ లోస్ని చూస్తుంది. లిమిటెడ్ మీడియా కవరేజ్. న్యూస్ సైట్స్ యూజువల్గా బుల్ మార్కెట్ మేనియా పీక్ ఉన్న టైంలో క్రిప్టో రిలేటెడ్ స్టోరీస్ని చూపిస్తారు. క్రిప్టో బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు స్టోరీస్ ఎక్కువ కనిపించవు, ఇంకా నెగిటివ్ హెడ్లైన్స్ని చూపించడానికి ఎక్కువ ఇష్టపడతారు. రెడ్యూస్డ్ ఆన్ చైన్ యాక్టివిటీ. క్రిప్టో బేర్ మార్కెట్ టైంలో బుల్ మార్కెట్లో ఉన్నంత బ్లాక్ చైన్ యాక్టివిటీ కనపడదు. నెట్వర్క్ యాక్టివిటీలో డిక్లైన్ కనిపిస్తుంది. డిజిటల్ అసెట్స్కి కూడా డిమాండ్ లో ఉంటుంది. రేస్ ఇన్ స్టేబుల్ కాయిన్ ఇష్యూవెన్స్. క్రిప్టో ట్రేడర్స్ రిస్క్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ క్రిప్టో అసెట్స్ని తరచూ స్టేబుల్ కాయిన్స్ లాగా మారుస్తూ ఉంటారు. బేర్ మార్కెట్ టైంలో ఎక్కువ మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం వల్ల స్టేబుల్ కాయిన్ల మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. సో బేర్ మార్కెట్ ఎంతకాలం ఉంటుంది, మార్కెట్ సైకిల్ ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం ఇంపాసిబుల్. 2017 బుల్ రన్ తర్వాత కొన్ని ఇయర్స్ పట్టింది క్రిప్టో రికవర్ కావడానికి. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కావచ్చు. కొంతమంది ఇన్వెస్టర్స్ ఈ లాంగ్ బేర్ మార్కెట్లను క్రిప్టో వింటర్ అని పిలుస్తారు. కొంతమంది ఈ క్రిప్టో ప్రైసింగ్స్కి బిట్కాయిన్ హావింగ్స్తో కోరిలేషన్ ఉంది అంటారు. ప్రతి 4 ఇయర్స్కి బిట్కాయిన్ బ్లాక్ రివార్డ్స్ తగ్గుతాయి, అప్పుడు వచ్చే సప్లై షాక్ కారణంగా క్రిప్టో ప్రైసెస్ సడన్గా ఇంక్రీస్ అవుతాయి అని అంటారు. సో బిట్కాయిన్ హ్యావింగ్ అయ్యాక కొన్ని మంత్స్ క్రిప్టో ప్రైసెస్ పెరుగుతాయి అని కొంతమంది నమ్మకం. ఈ 4 ఇయర్ థియరీ చాలా పాపులర్ ఐడియా అయినప్పటికీ ఇది ఎగ్జాక్ట్ సైన్స్ కాదు. రెగ్యులర్ స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే క్రిప్టో మార్కెట్ చాలా కొత్తది. ఈ 4 ఇయర్ సైకిల్ థియరీ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాపసీ తప్ప ఇంకా ఏమీ కాదు అని క్రిటిసైజ్ చేస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ బూమ్ అండ్ బస్ట్ సైకిల్ వచ్చేది చాలామంది జరుగుతుంది అని నమ్మడం వల్ల. క్రిప్టో బేర్ మార్కెట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని డిప్రెషన్లో పంపిస్తుంది. అయితే ఈ బేర్ మార్కెట్ టైం అనేది అన్ని యాసెట్ క్లాసెస్కి తప్పదు. బేర్ మార్కెట్ టైంలో మీరు ఈ 3 థింగ్స్ చేయొచ్చు. మీ క్రిప్టోని సెక్యూర్ చేసుకోండి, సెట్టింగ్ యర్ ఓన్ కోర్స్ అండ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. సెక్యూర్ యువర్ క్రిప్టో. బేర్ మార్కెట్లో మీరు క్రిప్టోని హోల్డ్ చేయడం పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం మీ క్రిప్టో ఒకే వాలెట్లో ఉంటుంది. మీ కాయిన్స్కి ఎంత సెక్యూరిటీ ఉంది అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ని మీరు అడగాలి. మీ ప్రైవేట్ కీస్ మీ ఓన్ కంట్రోల్లో ఉన్నాయా, ఉంటే అవి ఎంత సెక్యూర్గా స్టోర్ చేస్తున్నాయి. సెట్ యువర్ ఓన్ కోర్స్. మనలాంటి యావరేజ్ పీపుల్కి మన వాల్యూని మేనేజ్ చేసుకునే ఆల్టర్నేట్ వే అందించడం క్రిప్టో యొక్క మెయిన్ అబ్జెక్టివ్. క్రిప్టో ప్రపంచంలో బ్యూరోక్రసీ ఉండదు అండ్ టీడియస్ బ్యాంకింగ్ సిస్టంలో అవసరం లేదు. కానీ ఈ ఫ్రీడమ్తో పాటు కొంత రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఎస్పెషల్లీ మన గోల్స్ పైన క్లారిటీ ఉండాలి అండ్ ఎమోషనల్ కాకుండా కూల్ మైండ్తో అప్రోచ్ కావాలి. అది ఎలా సాధించాలో కొన్ని టిప్స్ చూద్దాం. డిసిఏ. మార్కెట్ బూమ్లో ఉన్నప్పుడు యాసెట్స్లో ఫోమో ఇన్వెస్టింగ్ చేయడం చాలా డేంజర్. అయితే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తా అని అనుకున్న ప్రాజెక్ట్లో డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడం చాలా మంచిది. ఇలా చేసినప్పుడు మీ లాసెస్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్. క్రిప్టో మార్కెట్స్ చుట్టూ హైప్ సరౌండ్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్స్ని ఇవాల్యుయేట్ చేయగలిగితే హైప్ పైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. బిజినెస్ అండ్ కామన్ సెన్స్ యూస్ చేసి మార్కెట్ని అర్థం చేసుకోవడం, టోకెన్ ఎకనామిక్స్ ఆర్ టోకనామిక్స్ని అర్థం చేసుకోవడం, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అండ్ దానికి ఉన్న ఫ్యూచర్ని, ప్రాజెక్ట్ టీమ్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ పైన టైం స్పెండ్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ని బాగా క్యాచ్ చేయొచ్చు. బికమ్ అన్ ఎక్స్పర్ట్. స్ట్రెస్ కాకుండా క్రిప్టో గురించి నేర్చుకోవడానికి బేర్ మార్కెట్ ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ఇన్స్ అండ్ అవుట్స్లు తెలుసుకోవడం వల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది. నెక్స్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మంచి ప్రాజెక్ట్స్ని ఇవాల్యుయేట్ చేయడంలో మీకు బాగా పనికొస్తుంది. రీడ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్. క్రిప్టో, డిఫై, ఎన్ఎఫ్టీ అండ్ డ్యాప్స్ల ఫౌండేషన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ లేకుండా యూజర్స్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి అలౌ చేస్తాయి ఈ సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ కాంట్రాక్ట్స్. అయితే స్మార్ట్ కాంట్రాక్ట్లో ఒకసారి సైన్ చేశాక మళ్ళీ అన్సైన్ చేయడం కుదరదు. అందుకే మీరు ఏం సైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ కాంట్రాక్ట్స్ని ఎలా చదవాలో తెలుసుకోవడం లాంగ్ రన్లో చాలా బెనిఫిషియల్.
క్రిప్టో బేర్ మార్కెట్స్ చాలా టెన్స్ ఎన్వైర్మెంట్ని క్రియేట్ చేస్తాయి. అయినా కూడా ఈ టైంలో ఇంపార్టెంట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. బేర్ మార్కెట్స్లో క్రిప్టో స్కామ్స్ అండ్ పూర్ ఫండమెంటల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని జీరోకి వెళ్ళిపోతాయి. నాలెడ్జ్ ఇస్ పవర్. క్రిప్టో గురించి ఈరోజు నేర్చుకున్నది బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మనకి హెడ్ స్టార్ట్ ఇస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.